వ్యాస హృదయమంతా వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం, వ్యాసుడి యొక్క ఎంగిలి ఈ లోకంలో వచ్చిన వాంగ్మయమంతా, వ్యాసుని యొక్క హృదయమంతా ధర్మమే, ధర్మం ధర్మం ధర్మం. దానికోసమే ఆయన 18 పురాణములను ఇచ్చాడు, 4 వేదములను విభాగం చేశాడు, బ్రహ్మసూత్రములను ఇచ్చాడు. ఇన్ని ఇవ్వడానికి కారణం ధర్మాన్ని పట్టుకోండి. ధర్మం ఒక్కటే మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మం ఒక్కటే మళ్ళీ పునర్జన్మ లేకుండా కూడా చెయ్యగలదు. ఎవడు ధర్మాన్ని పట్టుకోబోయి ధర్మం పట్టుకున్నాననుకుని అధర్మాన్ని పట్టుకుంటున్నాడో వాడికి ధర్మము యొక్క ఫలితము పొందలేడు. అది కుదిరేటటువంటి విషయం కాదు. పైకి తాను ధర్మం పట్టుకున్నానని అనుకుంటున్నాడు, కానీ తాను పట్టుకున్నది ధర్మము కాదు. స్వధర్మో నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. తనకి కాని ధర్మం పట్టుకున్నవాడు తాను తరించలేడు. కాబట్టి ధర్మమే ప్రాతిపదిక. అందుకే ప్రారంభమే మంగళవాచకంగా దీన్ని తీసుకున్నారు వ్యాసుల వారంటే ధర్మశబ్దాన్నే తీసుకున్నారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, కురుక్షేత్రమైనటువంటి ధర్మక్షేత్రంలో ఆ కురు పాండవులు ఇద్దరూ కూడా కలుసుకున్నారు. ఇక యుద్ధం ప్రారంభం అవ్వాలి, ఎవరి ధర్మం వారిది. లోకంలో ధర్మరాజు గారు ఎదురుగుండా కనపడినటువంటి పెద్దవాడు, వంశకర్త, మహానుభావుడు భీష్ముడు. భీష్మ ద్రోణాది మహాపురుషులకు నమస్కారం చేయడం కోసమని ధర్మరాజు గారు వెళ్ళారు. అర్జునుడు ఇరుపక్షముల మధ్యలో నిలబెట్టబడినటువంటి రథంలో నిలబడి ఉన్నాడు. కృష్ణ భగవానుడు అన్నాడు, అర్జున చూడొక్కసారి ఇరుపక్షములలో మోహరించిన సైన్యాన్ని చూడు. ఎందుచేత అర్జునుడే ప్రధానంగా రాక్షస సంహారము అంటే రాక్షసులే కురువీరుల వైపు ఉన్నారు, లేదా కురువీరులుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని సంహరించాలి. అందుకే అతనికి అంత శస్త్రాస్త్ర సంపదనంతటిని ఇప్పించాడు కృష్ణ పరమాత్మ. చూడవయా, ఒక్కసారి వాళ్లతో యుద్ధం చేయాలి నువ్వు. అడుగో భీష్ముడు, అడుగో ద్రోణుడు, అడుగో కృపుడు, అడుగో శల్యుడు, అడుగో అశ్వత్థామ, అడుగో దుర్యోధనుడు. వరుసగా అందరినీ చూపించాడు. నిలబడినవాడు నిలబడినట్టు వెంటనే అర్జునుడు ఒక మాట అన్నాడు. అందుకున్నది అర్జున విషాద యోగమైంది. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా. ఈ శ్లోకాలు అర్థం చేసుకోవడంలో వచ్చినటువంటి వైక్లభ్యంతో అక్కర్లేని వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు లోకంలో. ఆయనకి కూడని ధర్మాన్ని ఆయన మాట్లాడాడు. ఆయన అన్నాడు, నకాంక్షే విజయం కృష్ణ. ఏమొస్తుంది ఇప్పుడు వీళ్ళందరినీ చంపేస్తే? విజయం వస్తుంది. విజయం వస్తే ఏమొస్తుంది? రాజ్యం వస్తుంది. రాజ్యం వస్తే ఏమొస్తుంది? ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తాడు. కానీ ఏమైపోతుంది? నా గురువు మరణిస్తాడు, మా తాతగారు మరణిస్తారు, నా అన్నదమ్ములు మరణిస్తారు, నా బంధువులందరూ చచ్చిపోతారు. ఇంతమంది చచ్చిపోయినటువంటి నెత్తుటి కూడు మిగులుతుంది. ఇప్పుడు ఈ నెత్తుటి కూడుని నేను తినవలసి వస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది భగవద్గీత ఆవిర్భావాన్ని. ఆయన వైరాగ్యమును పొందుతున్నాడు. చిచ్చి ఇవన్నీ ఏమిటంటున్నాడు? ఆయన ధర్మాన్ని మాట్లాడుతున్నాడు. వీళ్ళందరినీ చంపడం ఎందుకని? కానీ ఆ ధర్మంలో వైక్లభ్యం ఉంది, అది దిద్దాలి ఇప్పుడు కృష్ణ పరమాత్మ. వీళ్ళందరినీ చంపడం ఏమిటి? వీళ్ళందరినీ చంపేస్తే ఏమొస్తుంది? నాకేం మిగలదు. అందరినీ చంపేసిన వాడు అర్జునుడు అన్న పేరు వస్తుంది. ఇంతమందిని చంపేసి నేను రాజ్య పరిపాలన మొదలు పెడితే నిన్నటి వరకు నా కంటి ముందు ఉన్నటువంటి తాతలు, తండ్రులు, గురువులు, బంధువులు, స్నేహితులు ఇంతమంది మరణించిన తరువాత నేను ఒక్కడిని మిగిలితే నేను పొందేటటువంటి సంతోషం ఏమిటి? కాబట్టి నాకొద్దు ఈ యుద్ధమూ వద్దు, ఈ విజయమూ వద్దు, ఈ రాజ్యమూ వద్దు. ఇప్పుడు ఆయన ఎంత భయవిహ్వలుడైపోయాడంటే అంతటి మహావీరుడైనటువంటి అర్జునుడి చేతులు వణికిపోయాయి. ఉనికిపోవడంలో ఆయన చేతిలో ఉన్నటువంటి గాంధీవన్ జారి కింద పడిపోయింది. కింద పడిపోతే తాను ఎలా నిలబడ్డాడో అలా నిలబడ్డవాడు నిలబడ్డట్టే నీరసం ఆవహించేసి చతికిల పడిపోయాడు. నీరసం ఆవహించి చతికిల పడిపోయాడు అంటే ఆయన శరీరంలో ఇప్పుడు ఏదో ఆరోగ్యపరమైన సమస్య తలెత్తలేదు. ఆయనకి శరీరంలో ఎంత ఆరోగ్యం ఉండాలో అంత ఆరోగ్యమూ ఉంది, ఎంత బలం ఉండాలో అంత బలమూ ఉంది. కానీ శరీరమునందుండవలసినటువంటి బలాన్ని, శరీరమునందు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని ఏది పాడు చేసేసింది అంటే
బలహీన పడిపోయినటువంటి మనస్సు పాడి చేసేసింది. ఇది చాలా గొప్ప విషయం. మీరు ఎంత బలవంతులు అన్నది కాదు, మీ మనస్సు ఎంత జవంతో ఉన్నది అన్నది ప్రధానం. మనస్సుకి జవం లేనివాడు శరీరంతో ఎంత బలం ఉండనివ్వండి ఉపకారం చేయలేడు. ఎందుచేత అంటే మనస్సు భయానికి కానీ శంకకి కానీ లోనైపోయింది అనుకోండి, తాను ఆత్మరక్షణలోకి పడిపోతాడు. పడిపోయి ఒక రకమైనటువంటి భయానికి లోనవుతాడు. భయానికి మారుపేరే శాస్త్రంలో మృత్యు. మృత్యు సమయమునందు ఎలా ఆలోచనలు పొసగవో భయవిహ్వలుడైనటువంటి వ్యక్తికి కూడా సరి అయిన ఆలోచన విధానం రాదు. కాబట్టి ఇప్పుడు అంత భయపడిపోయినటువంటి అర్జునుడు అన్నాడు, ఇప్పుడు దుర్యోధనుడు ఒక బాణం వేసో ఓ కత్తి పెట్టో నన్ను చంపేస్తే చచ్చిపోతాను. చచ్చిపోతే ఏమవుతుంది? నే చనిపోతే చనిపోయాను, కానీ నా వారందరూ బ్రతుకుతారు. ఇది పైకి చూడడానికి చాలా ధర్మంలా కనపడుతుంది చూడండి. నిజంగా పాపం అర్జునుడు ఎంత మంచివాడండి, ఎంత అహింస మాట్లాడాడు. యుద్ధం జరగకుండా ఎందుకు ఇవన్నీ హాయిగా నాకు ఏ రాజ్యము వద్దు ఏ విజయము వద్దు అన్నాడు. ఎంత మంచి మాట మాట్లాడాడండి అర్జునుడు, ఎంత చక్కటి వాడండి అని మనకు అనిపిస్తుంది. కానీ ఈ మాటలు చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకొక ఆశ్చర్యకరమైన మాట అన్నాడు, నేను వీళ్ళందరినీ చంపేస్తే ఇక లోకంలో నా బంధువులన్న వాళ్ళు మగవాళ్ళు ఎవరు మిగలరు, అప్పుడు ఆడవాళ్ళు ఒక్కళ్ళే మిగులుతారు. అప్పుడు వీళ్ళందరూ నరకంలోనో స్వర్గంలోనో ఉన్నారనుకోండి, ఏడాదికోసారి తద్దినం పెట్టాలి కదా, తద్దినం పెట్టినప్పుడు నీళ్లు విడిచిపెట్టాలి. అప్పుడు వీళ్ళకి నీళ్లు విడిచిపెట్టడానికి ఉత్తరాధికారులు లేరు. నేను చంపేస్తున్నాను కదా, కొడుకులతో సహా చంపేస్తున్నాను. చంపేస్తే ఇంకా తద్దినం పెట్టడానికి మనుషులు లేరు. లేకపోతే ఆ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో పతంతి పితరోహ్యేషాం లుప్త పిండోదక క్రియా, వాళ్ళకి పిండ ఉదక క్రియలు ఉండవు. అంటే పిండం పెట్టేవాడు ఉండడు, నీళ్లు విడిచిపెట్టేవాడు ఉండడు. లుప్త పిండోదక క్రియా ఈ రెండూ లేకపోవడం వల్ల పతంతి పితరోహ్యేషాం పైలోకానికి వెళ్ళినటువంటి నా పితృదేవతలు మళ్ళీ కింద పడిపోతారు. పైగా ఎప్పుడైతే పురుషుల యొక్క రక్షణ లేదో వీళ్ళందరూ మరణిస్తే వీళ్ల భార్యలందరినీ పరజాతుల వాళ్ళు వచ్చి భార్యలుగా స్వీకరిస్తారు. ఇప్పుడు వాళ్ల వలన సంతానం వీళ్ళకి కలుగుతుంది. క్షేత్రములు మిగిలిపోయాయి, బీజములు లేవు. కాబట్టి ఇప్పుడు కులసంకరం ఏర్పడుతుంది, వర్ణసంకరం ఏర్పడుతుంది, జాతులన్నీ కూడా కలగాపలగమైపోతాయి. ఇటువంటి ఆధార్మికమైనటువంటి వ్యవస్థ ఏర్పడడానికి నేను యుద్ధం చేయడం అవుతుంది. కాబట్టి కృష్ణ నేను యుద్ధం చెయ్య. మీకు ఇది పైకి చూడడానికి ఎలా ఉంటుందంటే, అయ్యో బాబోయ్ అర్జునుడు ఎంత శక్తివంతంగా మాట్లాడాడు, ఎంత గొప్పగా మాట్లాడాడు మహానుభావుడు, ఎంత చక్కటి మాటలు మాట్లాడాడు. నిజంగా అర్జునుడు చెప్పిన మాట కృష్ణుడు విని అర్జునుడిని వెంటనే రథం ఇచ్చి వెనక్కి పంపించేసి ఉంటే కురుక్షేత్ర సంగ్రామం జరగకపోతే అంత నెత్తురు వరదలై పారదుగా, అంతమంది చచ్చిపోరుగా, ప్రశాంతంగా ఉంటుందిగా. మరి ఎందుకు కృష్ణ పరమాత్మ అంతగా పట్టుపట్టి మరీ కురుక్షేత్ర యుద్ధం చేయించినట్టు, ఎందుకంత బోధ చేసినట్లు, ఆయన ఎందుకు మాట్లాడినట్లు, అర్జునుడు మాట్లాడిన దాంట్లో వచ్చిన నష్టం ఏమిటి, ఏమిటి ఆయన మాట్లాడిన తప్పు అని మనకు అనిపిస్తుంది. అర్జునునికి కలిగినటువంటి విషాదము యోగమైంది భగవద్గీతలో. అందుకే అర్జున విషాద యోగము అని పిలిచారు. యోగ అంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడే చెప్పాడు, యోగ కర్మసు కౌశలం. కర్మసు కౌశలం అంటే చేయవలసినటువంటి పనిని కౌశలముతో అంటే శాస్త్రవిహితముగా ప్రతిఫలాపేక్షారహితముగా కర్తవ్యతాబుద్ధితో చేసినటువంటి వాడెవడో వాడు కౌశలముతో చేసినవాడు. తాను చెయ్యవలసినది ఒకటి ఉంటుంది లోకంలో, శాస్త్రము చేత విధింపబడినది. శాస్త్రము ఏది చెయ్యాలని విధించిందో అది చెయ్యడమే తన యొక్క కర్తవ్యము. అలా కాకుండా నెత్తికొత్తుకున్నది ఏదుందో అది బాధ్యత. బాధ్యత కుంగ తీసేస్తుంది మనిషిని, కర్తవ్యం మెట్లెక్కిస్తుంది. కాబట్టి తాను చెయ్యవలసింది తాను చెయ్యాలి. క్షత్రియుడిని అంతఃపురాలు ఇచ్చారు, రాజభోగాలు ఇచ్చారు, పరిపాలన చెయ్యమని ఇచ్చారు. దేని కొరకు? క్షత్రియుడు మంచం మీద చచ్చిపోవడం అత్యంత హేయమైన విషయంగా చూసింది శాస్త్రం.
ఆనాటికి ఉన్నటువంటి వ్యవస్థ అటువంటిది. ఆయన 10 మందిని రక్షించాలి. అందుకే తనకి వైరం ఉందా లేదా అనవసరం. తనకి వైరం ఉన్నా లేకపోయినా తాను మాత్రం అమాయకులను పీడించేటటువంటి వాళ్ళని నిగ్రహించడం కోసం యుద్ధభూమికి వెళ్ళి అలా అమాయకుల్ని పాడు చేసేటటువంటి వాళ్లతో చేసేటటువంటి యుద్ధంలో తాను శరీరం విడిచిపెట్టినా తాను స్వర్గానికి వెడతాడు. తప్ప తనకి అక్కర్లేని ధర్మం నెత్తి మీద వేసుకుని తన కర్తవ్యాన్ని తాను విస్మరిస్తే, తాను ప్రశాంతంగా శాంతిబోధ చేస్తూ తాను మరణిస్తే, లోకంలో ఉన్న వాళ్ళందరినీ బాధ పెడుతున్నటువంటి రాక్షస శక్తుల్ని దునుమాడబలిసినటువంటి వాడు తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించకుండా అక్కరలేని కర్తవ్యాన్ని తెచ్చి తన నెత్తి మీద పెట్టుకుని ఆ కర్తవ్య నిర్వహణ చేత తాను శరీరం విడిచిపెడితే అటువంటి వాడు అధమలోకాలకు వెళ్ళిపోతాడు, అధమ ఉపాధుల్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఎవరు చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని వాళ్ళు చెయ్యవలసి ఉంటుంది. ఇప్పుడు అర్జునుడికి వచ్చినటువంటి పెద్ద వైక్లభ్యం ఎక్కడొచ్చిందంటే, ధర్మము అన్నదాన్ని ఒకదాన్ని పట్టుకున్నాడు, చంపడం తప్పు అందులో సందేహం లేదు. భూతదయ అన్ని ధర్మములలోకి గొప్ప ధర్మం, నిష్కారణంగా చంపకూడదు. కానీ ధర్మమును నిలబెట్టడం కోసం ధర్మాన్నే పాడు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళని సంహరించి ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి కర్తవ్యం క్షత్రియుడిది. అసలు తను తాను చెయ్యవలసిన ధర్మాన్ని, తన కర్తవ్యాన్ని తాను విస్మరించి తాను అక్కర్లేని ధర్మాన్ని ఒకటి నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇక్కడొచ్చింది సమస్య అంతా. అక్కరలేని వైరాగ్యాన్ని నెత్తి మీద పెట్టుకుని, అక్కరలేని విషయాన్ని తాను అన్వయించేసుకుని, తాను చెయ్యవలసిన అవసరం లేని పని తాను చేస్తానని, తాను చెయ్యవలసిన పనిని తాను చెయ్యనని భీష్మించుకోవడం చేత తాను పాడవడమే కాకుండా ఇప్పుడు లోకంలో అధర్మం నిలబడకుండా చెయ్యవలసిన వాడు అలా చెయ్యకపోతే అధర్మము విచ్చలవిడిగా పెరిగిపోతుంది కనుక తద్దోషము అర్జునుడికి రాకుండా మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి ధర్మం విషయంలో తను ఎక్కడ పొరపాటు పడుతున్నాడో ఆ పొరపాటుని దిద్దవలసి ఉంటుంది. అది అడ్డుపెట్టి మాట్లాడుతున్నది అర్జునుణ్ణి. కానీ అసలు మన ధర్మం ఏమిటి, మనం ఏం చెయ్యాలి, మనం ఎందుకు పాడవుతుంటాం, మనకి మళ్ళీ మళ్ళీ ఎందుకు పునర్జన్మ కలుగుతూ ఉంటుంది, ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నటువంటి వాడికి కృష్ణుడు చేసినటువంటి భగవద్గీత బోధని వినడం తప్ప, దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడం తప్ప తప్పించుకోవడానికి పునర్జన్మని వేరొక మార్గం మాత్రం ఉండదు. అందుకే ఆనాడు అర్జునుడికి చెప్పడం అన్నది మిష. కానీ మనం కూడా అందరము అటువంటి కురుక్షేత్రంలోనే నిలబడతాం. మనందరికీ కూడా ధర్మం విషయంలో మీమాంస, ధర్మం విషయంలో అనుమానం. ఏం చెయ్యాలో తెలియదు, ఏం చెయ్యకూడదో తెలియదు. చెయ్యకూడనివన్నీ తాను ఎత్తుకుంటాడు. అసలు తాను చెయ్యవలసింది తాను చెయ్యడు. ఎలా తరిస్తాడు, తాను తరించలేడు దానివల్ల. అందుకని నీవేది చెయ్యాలో తెలుసుకుని నువ్వు అది చెయ్యడంలో నువ్వు నైపుణ్యాన్ని సాధించాలంటే, అటువంటి కౌశలమును నువ్వు పొందాలంటే, ఆ కౌశలము చేత నువ్వు యోగమును పొందాలంటే, అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు పతంజలి. అనేకముగా ఉన్నవి ఒక్కటిగా మారి ఆ ఒక్కటిగా నువ్వు నిలబడి ఒకటి ఎందు ప్రవేశించి ఒకటిగా అనుభవాన్ని పొంది రెండవది లేదు కనుక భయాన్ని పొందకుండా శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి సాక్షి మాత్రపు శక్తిని నువ్వు పెంపొందించుకొనగలిగితే దానికి యోగమని పేరు. ఇప్పుడు అర్జునుడు పొందినటువంటి కష్టం ఏదుందో దానికి జవాబు చెప్పాలి. చిత్రం ఏమిటంటే, 1వ అధ్యాయం మొత్తం మీద అర్జున విషాద యోగంలో కృష్ణ భగవానుడు ఎక్కడా మాట్లాడలేదు. ఎందుచేత అంటే, ఎవడికి ధర్మం విషయంలో అనుమానం ఉందో, ఎవడు పొరపాటు జీవితం గడుపుతున్నాడో, ఎవడు ఈ అయోమయంలో ఉన్నాడో, వాణ్ణి ముందు తనకున్న అయోమయం అంతా మాట్లాడినవాడు. అందుకని ముందే నోరు నొక్కేశారనుకోండి, అసలు నన్ను చెప్పనిస్తే కదండి అంటాడు. అందుకని ముందు మాట్లాడినవాడు, ఎంత మాట్లాడతాడో అంతా మాట్లాడనిచ్చి అప్పుడు తాను మాట్లాడాలి ఆచార్యుడు. అందుకే 2వ అధ్యాయం వచ్చేంత వరకు అసలు కృష్ణ భగవానుడు నోరు విప్పలేదు. మనం డాక్టర్ గారి దగ్గరికి వెడతాం, డాక్టర్ గారి దగ్గరికి వెడితే డాక్టర్ గారు మనకున్నటువంటి అనారోగ్యాన్ని అడుగుతాడు. మనకేం తెలుసంటే, దేని మూలంగా రోగం వచ్చిందో మనకి తెలియదు, వచ్చిన రోగం వల్ల మనం పడుతున్న బాధ ఒకటే మనకి తెలుసు. మనమేం చెప్పగలం, మన బాధ ఒకటే చెప్పగలం డాక్టర్ గారికి. ఏమిటో డాక్టర్ గారు, సాయంకాలం అయ్యేటప్పటికి జ్వరం వచ్చేస్తుందండి,
పొద్దున్న తిన్నది జీర్ణం అవుతుంది, రాత్రి 7 గంటలు 6 దాటిందంటే ఇంకా ఒళ్ళు వేడెక్కుతుంది, ఏది తిన్నా జీర్ణం అవ్వదు, సరికదా వాంతి అయిపోతుందండి, రాత్రిపూటే ఉంటుంది. వీడు బాధ ఒకటే చెప్తూ ఉంటాడు. వింటూ డాక్టర్ గారు ఏం ఆలోచిస్తాడంటే, వీడికి సాయంకాలం 6 అయ్యేటప్పటికి జ్వరాన్ని కల్పించగలిగినటువంటి సూక్ష్మాంగ జీవి ఏది ప్రవేశించి ఉంటుంది, దాని వలన వీడిలో ఏ రకమైనటువంటి జ్వరం ప్రకోపించి వీడికి జీర్ణం కాకుండా ఆహారం బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మందు దేనికి వెయ్యాలంటే మూలానికి వెయ్యాలి. ఏ సూక్ష్మక్రిమి శరీరంలో ప్రవేశించడం చేత అతనికి సాయంకాలం జ్వరం వచ్చి తిన్న పదార్థం జీర్ణం కాకుండా వాంతవుతుందో ఆ సూక్ష్మక్రిమి మీద అతను ఔషధాన్ని ఇవ్వాలి. అంతేకాని వాంతి అయిపోకుండా ఏం చేయాలో, లవంగం ఒక నవలాలో ఏలక్కాయ నవలాలో చెప్పడానికి అతని భార్యే చాలు, పక్కింట్లో ఉన్న వాళ్ళే చాలు, డాక్టర్ గారు అక్కర్లేదు దానికి. డాక్టర్ గారు చెప్పవలసింది మూలాన్ని ఛేదించాలి. అర్జునుడు మాట్లాడితే అర్జునుడు మాట్లాడిన మాటల వెనక ఛేదింపబడవలసినటువంటి మూలాల్ని కృష్ణ పరమాత్మ పట్టుకున్నాడు. ఇది అందుకే భవద్భీషిణీ అయింది. గీతకి భవద్భీషిణీ అని పేరు ఉండడానికి కారణం అదే. సంసారము అంటేనే అయోమయం, సంసారం అంటేనే రాగద్వేషములు. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోగలిగితే సంసారమునకు మారు పేరే రాగద్వేషములు. రాగము ద్వేషము ఈ రెండు ఎప్పుడుంటాయి? ఇంకొకడు ఉంటే కదండి. ఇప్పుడు నాకన్నా ఇంకొకడు ఉన్నాడనుకోండి, అప్పుడు నేను వాడిని ప్రేమిస్తే రాగం, నాకు వాడి మీద సంతోషంగా ఉండి వాడిని నేను అభిమానిస్తే నాకు వాని మీద రాగం ఉన్నది, నేను వాడి మీద కోపం పెట్టుకుంటే నాకు ద్వేషం ఉన్నది. అసలు రెండవది లేదు ప్రపంచంలో, ఒక్కటే ఉన్నది. రాగమునకు కానీ ద్వేషమునకు కానీ ఏమైనా కారణం ఉందా? ఇహ ఇంకో వస్తువు లేదు, ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం, ఒక్కటే ఉంది. ఆ ఉన్న ఒక్క పరబ్రహ్మము ఎలా ఉన్నది, ఇన్నిగా కనపడుతున్నా కాదురా ఇన్ని, యథార్థమునకు ఉన్నదొక్కటే, అన్ని నగలుగా కనపడుతున్నా ఉన్నదొక్క బంగారమైనట్టు, అనేక కుండలుగా కనపడుతున్నా ఉన్నదొక్క మన్నైనట్టు, అనేక కడవలలో పోసిన ఉన్నది ఆ ఆవు పాలైనట్టు, అనేకమైన ఆవులున్నా అన్నిటి యొక్క పాలలో ఉన్న ధర్మము ఒక్కటైనట్టు. మనకి ఉన్నది ఒక్కటే పదార్థము అని తెలిసిందనుకోండి, ఇప్పుడు ప్రేమించడానికి లేదు, ద్వేషించడానికి లేదు. కాబట్టి ఇప్పుడు అర్జునుడికి రాగము పుట్టింది, ద్వేషము పుట్టింది. ద్వేషం ఎవరి మీద పుట్టిందంటే తన మీదే పుట్టింది. అయ్యో నేను వీళ్ళని చంపేస్తాను, వీళ్ళని చంపేస్తే ఇదిగో వీళ్ళందరూ పాడైపోతారు, వీళ్ళందరూ పాడైపోతారు, వాళ్ళ మీద ఒక పిచ్చి రాగం పట్టుకుంది, వాళ్ళ మీద ఒక పిచ్చి ప్రేమ, అర్థం లేని ప్రేమ పట్టుకుంది, కాబట్టి నేను వీళ్ళని చంపను. ఈ రాగద్వేషములనేటటువంటివి ఏర్పడడానికి కారణము రెండవ వస్తువు ఉండడం. ఇప్పుడు ఈ రెండవ వస్తువు ఉన్నది అనేటటువంటిది ఏదో దానినే మోహము అని పిలుస్తారు శాస్త్రంలో. అజ్ఞానావస్థ, అవిద్య, దాని చేత వచ్చినటువంటి అయోమయావస్థ. ఈ అయోమయం పోవాలి అంటే గురుబోధ వినా మార్గం ఉండదు. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు గురువుగా నిలబడి మాట్లాడాలి, అందుకు ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కృష్ణుడు మాట్లాడితే ఏమవుతుంది అర్జునుడికి? ఏ మోహము తనకున్నదని తనకి తెలియదో అది పోయిందని తెలుస్తుంది. తనకి ఉన్నప్పుడు ఇది ఉంది అందుకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయని తెలియదు, పోయి మళ్ళీ తనకి ధర్మం తెలిసిపోయాక తనకేం పోయిందో తెలుస్తుంది. అందుకే గీతంతా అయిపోయిన తర్వాత నీకేం అర్థమైంది అని అడిగాడు. నాకు భగవద్గీత అర్థమైందని చెప్పలేదు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నేను ఏ మోహము ఏ అజ్ఞానము ఏ అవిద్య నన్ను పట్టుకుందో అది పోయింది, నాకు ఏది ఇంత పూర్వం తెలిసి ఉన్నదో అది ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి వచ్చింది. అంటే జ్ఞానము మీద కమ్ముకున్నటువంటి మేఘములు ఎగిరిపోయి ఈ స్థితి మళ్ళీ నువ్వు బోధించడం చేత నాకు కుదిరింది. అందుకని ఇప్పుడు అర్జునుడు అవధి లేనటువంటి అజ్ఞానంతో మాట్లాడేశాడు. మాట్లాడి 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 తనే పించేసుకున్నటువంటి బెంగ ఇదంతా. ఇది చాలా చిత్రమైనటువంటి లక్షణం. సాగిపోయినంతకాలం బాగుంటుంది. ఏదైనా ఒక సమస్య వచ్చేది అనుకోండి, ఆ సమస్య వచ్చేటప్పటికీ తాను తానుగా నిలబడి
కర్మఫలాన్ని అనుభవించే చేయగలిగినటువంటి శక్తి అందరి యందు ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. చాలా చాలా కష్టం. అక్కడికి వచ్చేటప్పటికీ గిజగిజగిజలాడిపోయి ఖచ్చితంగా ద్వైతీ భావంలోకి వెళ్ళిపోతాడు. వాడు నేను రెండు భావాలు వస్తాయి. అభిమానము చేత కానీ ద్వేషము చేత కానీ వచ్చేస్తుంది అది. ఈ వచ్చినప్పుడు మాట్లాడటమే చాలా కష్టం. అక్కడ ఆ భావనల నుంచి శిష్యుణ్ణి పైకెత్తి స్వధర్మం దగ్గర నిలబెట్టాలి. మళ్ళీ ఏది ధర్మమో దాని ఎందు నిలబెట్టాలి. అది నిలబెడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన నిలబెట్టడంలో ఒక్క అర్జునుడు కాదు అలా నిలబడేది. గీత చదువుకుంటున్న వాళ్ళందరూ అటువంటి ధర్మక్షేత్రంలో, అటువంటి కురుక్షేత్రంలో నిలబడ్డవాళ్ళే. మనం అందరం కూడా రాగము ద్వేషము రాగము ద్వేషము ప్రతి క్షణం. చిత్రం ఏమిటంటే రాగము శాశ్వతముగాను ఉండదు, ద్వేషము శాశ్వతముగాను ఉండదు. ఒకప్పుడు మీరు అపారమైన రాగముతో ఉన్న వ్యక్తి, మీరు అపారముగా ద్వేషించే వ్యక్తి. మీరు అపారముగా ద్వేషించే వ్యక్తి, మీరు అపారముగా ప్రేమించే వ్యక్తి. మారిపోతుంటుంది. ఇప్పుడు రాగము ద్వేషము మారడానికి వ్యక్తియా కారణము, మనస్సా కారణము? ఏది తనకి అనుకూలమో అది జరగకపోవడం చేత ద్వేషం వచ్చింది, ఏది తనకి అనుకూలము కాదో అది జరగడం వల్ల ద్వేషం వచ్చింది. ఇప్పుడు ఈ రాగద్వేషములు రెండూ పోవడానికి అవిద్య పోవాలి. ఈ అవిద్య పోవాలి అంటే అది గురువుగారు మాట్లాడితే తప్ప శిష్యుడికి పోదు. పోదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే, అవిద్యలో విడుతున్నవాడు విశేషమైన చిత్తభ్రాంతికి, చిత్తమాలిన్యానికి, భయానికి లోనైపోతాడు. ఈ భయానికి అంతుండదు. ఇంకా ఎంత భయంతో వెర్రిమొర్రి ఆలోచనలన్నీ పెరిగిపోతుంటాయి. ఈ పెరిగిపోతూ వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటిది అర్జునుడి విషయంలో ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే, అదిగో పైనుంచి పితృదేవతలు పడిపోతారు, వాళ్ళకి పిండాలుండవు, ఉదకక్రియలుండవు, ఆ తరువాతి కాలంలో వాళ్ళ భార్యల ఎందు జన్మించేటటువంటి సంతానం అంతా కూడా కులసంకరం అయిపోతుంది. ఇంతమందిని చంపేసి నాకెందుకు ఈ నెత్తిటికూడు, ఇన్నిన్ని పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడు, అక్కర్లేనివన్నీ మాట్లాడేస్తున్నాడు. మాట్లాడనిచ్చాడు 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 బాగా మాట్లాడనిచ్చాడు. ఇంత అర్జునుడు ఏమైపోయాడో తెలుసా అండి? ఇంతమంది శత్రువుల్ని అస్త్రప్రయోగం చేసి చంపగలిగినటువంటి అర్జునుడు, తన మనసు తనకి బరువు అయిపోతే, తన చిత్తము మలినమైపోతే, తాను పెంచుకున్న భయానికి తాను వశుడైపోతే, తాను గాంధీవం వదిలేసి కూలబడిపోయి కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళ మీద పడిపోయి బావా బావా అని పిలిచేటటువంటి వాడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట అన్నాడు. నేను నీకు శిష్యుణ్ణి అన్నాడు. మాం త్వం ప్రపన్నః, నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను. నువ్వు ఏం చేయాలో తెలుసా? శిష్యుడనైన నన్ను ఉద్ధరించాలి. నాకు మార్గం తెలియట్లేదు. ఇదే అతను చేసిన చాలా మంచి పని. ఏమైనా ఉంటే అర్జునుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో చేసినటువంటి ఈ పని వల్ల భగవద్గీత పుడుతోంది. ఈ పని వల్ల గీతామృతం వస్తోంది. ఈ పని వల్ల వచ్చినటువంటి గీతామృతం కాలంతో దేశంతో సంబంధం లేకుండా మానవాళిని తరింపచేస్తూనే ఉంది. మాట్లాడి 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 ఇంకా నేను మాట్లాడనయా, మాట్లాడిన కొద్దీ భయం ఎక్కువైపోతుంది. ఇంకా భయం వేపుకే పెడుతున్నాయి కానీ ఆలోచనలు, నేను బయటికి రాగలనన్న ఆలోచన అసలు నాకు రావట్లేదు. కాబట్టి మీరు వినా నాకు శరణ్యము లేదు. గురువుగారి కాళ్ళ మీద పడిపోయి నేను ప్రపన్నుడను, అంటే నేను శరణాగతి చేస్తున్నాను, మీరు నన్ను స్వీకరించి నా యొక్క బాధనంతటిని పోగొట్టండి. ఇప్పుడు అసలు నేనేం చెయ్యాలి, నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఎవరు యుద్ధం చేస్తానని వచ్చినవాడు? ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో యుద్ధం చేస్తాను యుద్ధం చేస్తాను, కౌరవుల్ని సంహరిస్తానని పెద్ద తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరింపజేసుకుని పాశుపతాస్త్రం పొందినవాడు, అంతమంది దేవతల దగ్గర అన్ని అస్త్రాలు పొందినవాడు, అంతమంది గురువుల్ని సేవించినవాడు, ఎప్పుడు కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుందా కౌరవుల్ని మట్టు పెడదామని ఎదురు చూచినవాడు, ఇవాళ ఆశ్చర్యంగా యుద్ధం చేయడం మాట దేవుడిని వారు కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళ మీద పడిపోయి, కృష్ణ నీవు తప్ప నాకు దిక్కెవరు, కాబట్టి నువ్వే నన్ను రక్షించాలి. ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన మాట్లాడుతూనే ప్రారంభం ఏమన్నా తెలుసా అండి? ఆయన మాటలకున్నటువంటి గమ్మత్తు ఏమిటంటే, ఆయన మాట మొదలు అదే, భగవద్గీతలో ఆయన మాట చివర అదే.
ఆయన అసోత్యానన్వసోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నానుసూచంతి పండితాః. అసోచ్యానన్వసోచస్త్వం అంటూ ప్రారంభం చేశాడు. ఏడవవద్దు, శోకము వద్దు, అసలు ఈ దిక్కుమాలిన ఏడుపన్నది మొదట మానే. భగవద్గీత వింటే వచ్చేది ఏమిటి? ఏడవడం పోతుంది. భగవద్గీత ప్రారంభంలో కృష్ణ పరమాత్మ ఏ శ్లోకంతో ప్రారంభం చేశారో అదే శ్లోకంలో ఉన్న అదే తాత్పర్యంతో, అదే ధర్మంతో, అదే మాటతో భగవద్గీత పూర్తి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఏడవవద్దు, శోకించవద్దు. అసలు శోకము తప్పు, శోకమన్న మాటకు అర్థం లేదు. శోకించడానికి కారణము లేదు. దేనికి శోకిస్తావు? దేనికి ఏడుస్తున్నావు నువ్వు? అసలు నువ్వు ఏడవడానికి కారణం ఏమిటి? పైగా ఏడిచేటప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? అసోచ్యానన్వసోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. వాత పెట్టి మాట్లాడాడు. ఒక గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. నాలుగు పుస్తకాలు జరిగితే మాట్లాడడం అనుకుంటున్నావా? లేకపోతే ఏదో నీ బుద్ధికి తోచింది మాట్లాడడం అనుకుంటున్నావా? ఏమిటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ధర్మం అంటున్నావు, యుద్ధం చేయనంటున్నావు, నేను చంపేస్తానంటున్నావు, నేను చంపేస్తే వీళ్ళు చచ్చిపోతారంటున్నావు, పతంతి పితరోహ్యేషాం లుప్త పిండోదక క్రియా అంటున్నావు, ఉత్తరగతుల గురించి మాట్లాడుతున్నావు, కుల సంకరం గురించి మాట్లాడుతున్నావు, ఏమిటి ఇవన్నీ? నువ్వు మాట్లాడగలిగిన మాటలు అనుకుంటున్నావా? నీకు తెలిసి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? వీటికి ఏడవలసిన వాడివి నువ్వనుకుంటున్నావా? అసలు ఏడవలసిన అవసరం ఒకటి ఉందనుకుంటున్నావా లోకంలో? అసోచ్యానన్వసోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నానుసూచంచి పండితాః. అసలు పండితుడైన వాడు ఏడవడు. తీర్పిస్తూ ప్రారంభం చేశాడైన ఎవడు ఏడవడు? పండితుడు ఏడవడు. పండితుడు అంటే నాలుగు పుస్తకాలు చదువుకున్నవాడు, మూడు శ్లోకాలు బట్టి పెట్టినవాడు కాడు. పండాహ అంటే ఆత్మజ్ఞానమున్నవాడు. అందుకే పోతన గారికి సహజ పండితుడని పేరు. ఆయన మహానుభావుడు. అందుకే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షయికారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్నని చెప్పుకున్నాడు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితి కొరకు నేను భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నానన్నాడు. కాబట్టి ఎవరు ఆత్మజ్ఞానము కలిగిన వారో వాళ్ళు అసలు ఏడవరు. ఏడవడానికి కారణం ఎందుకు? ఈ శరీరం పోతుందని ఏడుస్తున్నావా? మళ్ళీ వెంటనే శరీరం వస్తుంది. ఇది పడిపోగానే ఎంతోసేపు పట్టదు శరీరం రావడానికి. రవీంద్రనాథ ఠాగూర్ చెప్పినట్టు తల్లి ఒక స్తనం దగ్గర పిల్లవాడికి పాలిస్తున్నది, ఈ స్తనం నుంచి ఈ స్తనం దగ్గరికి పిల్లవాడిని మార్చుకోవడం ఎంతసేపు పడుతుందో, జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందడానికి అంతే సమయం పడుతుంది. అదేం పెద్ద విశేషం కాదు. ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది. నీ దృష్టిలో ఏమిటి చంపేయడం అంటే? వాళ్ళందరి శరీరాలు పోతాయి, వాళ్ళు కనపడరు. నీ బుర్ర, ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది, ఏమిటి చచ్చిపోతుంది? కాబట్టి శరీరమునకు చావు లేదు. ఈ శరీరం పడిపోతుందేమో, ఇంకో శరీరం వస్తోంది. శరీరమునందుండే పంచభూతములే. పంచభూతములు లేని శరీరం ఇంకోటి లేదు. పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములే ఉండాలి ఇందులో ఉన్న. కాబట్టి వాళ్ళు ఏ శరీరంలో కొన్నా పంచభూతాలతోనే ఉంటారు. కాబట్టి ఈ రాజులు లేని రోజు లేదు, ఉన్నారు. ఆత్మ ఉండదంటావా? ఎప్పుడు ఉన్నది ఆత్మ. మరి దేనికి ఏడుస్తున్నావు నువ్వు అసలు? నువ్వేమిటి పాండిత్యంతో పెద్ద ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, నేను చాలా గొప్పవాడిని మాట్లాడేస్తున్నావు, వీళ్ళందరూ చచ్చిపోతారంటున్నావు, నీ చచ్చిపోతానంటున్నావు, వీళ్ళందరూ ఏమిటో పడిపోతారంటున్నావు, ఎవరు చచ్చిపోతారు? నేను మీతో మనవి చేశా, వైద్యుడు మూలానికి మందిచ్చినట్టు మూలానికి మందిస్తూ ప్రారంభం చేశాడు. అంత గంభీరంగా ఉంటుంది. గురువుగారి కంఠం అంటే, గురువాణి అంటే సింహస్వప్నము. మిగిలిన పిట్టలు కుయ్యొచ్చు, కాకులు కుయ్యొచ్చు, పందులు అరవచ్చు, పిల్లులు అరవచ్చు అరణ్యంలో. ఏ జంతువుకి ఏ జంతువు భయపడదు. సింహం బయటికొచ్చి అరిచిన తరువాత అరవగలిగిన జంతువు ఉండదు. విడిపోవలసిందే ఎక్కడికైనా, తప్ప ఇక నిలబడవు. ఆచార్యుడు వచ్చి మాట్లాడిన తర్వాత మాట్లాడగలిగిన సమర్థత ఉన్నవాడు ఇంకొకడు ఉండడు. ఆచార్యులకు ఆచార్యుడు జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు వచ్చి మాట్లాడిన తర్వాత ఇక మాట్లాడడానికి ఏముండదు. అందుకే అంత గంభీరంగా ప్రారంభం చేశాడు. అసోత్యానన్వసోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
గతాసూన గతాసూంశ్చ నను సూచంతి పండితాహ. ఏడవరయా, పండితులైనటువంటి వాళ్ళు ఏడవడానికి లేదు అసలు. అశోచ్యానంద్వశోచస్వం, ఏడవడానికి కారణము లేదని తెలుసుకో. అంటే నేను మీతో మనవి చేశా, ఎక్కడికి వెళ్ళాడు? రాగము ద్వేషము ఈ రెండు, రెండో పదార్థం ఉంటేనే. అసలు రెండవ పదార్థము లేదు, ఉన్నది ఒక్కటే. ఒకటే పదార్థమైనప్పుడు ఆ పదార్థములకు రాగము లేదు, ద్వేషము లేదు. హే ఏడుపు ఎందుకు నీకు? దేనికి ఏడుస్తున్నావు? ఏ కారణానికి ఏడుస్తున్నావు? ఉలిక్కి పడ్డాడు ఇంత అర్జునుడు. అక్కడి నుంచి వెళ్ళిందండి భగవద్గీత. ఎన్ని ధర్మములు, ఎన్ని విషయములు, ఎన్ని గుణములు, ఎన్నిటిని బోధ చేశాడో. అందుకనది యోగమైంది. అర్జున విషాదము యోగం ఎందుకైందంటే ఆ విషాదము ధర్మ సంబంధమైనది. తనకి అక్కరలేని ధర్మాన్ని పట్టుకున్నా, అయ్యో నేను వీళ్ళని చంపకూడదు అన్న ఒక మాటతో ప్రారంభం చేశాడు. కానీ ఆ అర్జునుడు చంపడం ఎంత ధర్మమో, అలా చంపకపోతే ధర్మం ఎందుకు నిలబడదు? ధర్మము యొక్క స్వరూపం అంటే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా మాట్లాడాడు కృష్ణ పరమాత్మ. అలా మాట్లాడితే వచ్చినటువంటి స్వరూపమే గీతాస్వరూపము. సరే, నేను చేసేది 7 రోజుల ప్రసంగాలే కాబట్టి విహంగ వీక్షణంగా గీత యొక్క వైభవాన్ని ఆవిష్కరించడానికి ఇవాళ ప్రారంభ ఉపన్యాసంగా గీతావిర్భావం గురించి 4 మాటలు చెప్పాను. దీని తరువాత పిఠాపురం నుంచి వచ్చినటువంటి సర్వదేవతా భజన మండలి వారు, వాళ్ళు చాలా ఆర్తితో చాలా సంతోషంతో ఇక్కడికి వచ్చారు. వాళ్ళు చక్కటి భజన చేసేటటువంటి లక్షణం ఉన్నవారు. కాబట్టి దయచేసి మీ అందరూ అలాగే కూర్చునుంటే ఇప్పుడు ఆ భజన కార్యక్రమం ప్రారంభమవుతుంది. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 ఉపన్యాసాన్ని పునఃప్రారంభిస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాజ కాంతాజ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.